हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल कल्याणी लाइफ स्टार्स। कृष्णा मुकुंद मुरारी की निजम चेप्पडं तो कथनं रसवत्तरंगा मारिंदी। पैगा भवानी वाळ्ळकु क्लारिटी उंदी, कृष्ण एदो पिच्चि पनि चेयबोतुंदी अनि। कानी वाळ्ळु चेस्तुन्न पेल्लि गुरिंचि रेवती द्वारा कृष्णकु तेलिसिन विषयं वाळ्ळकु तेलियदु। मरोवैपु कृष्णकि मुरारी एमोशनल्लो माट इच्चाडु, गौतम्नि नंदिनि कलिपे बाध्यत नादे, వాళ్ళకి పెళ్లి చేస్తాను అని। ఇక అదే ఆలోచనలతో ఉంటున్న మురారికి ఇటువైపు భవానీదేవి అటువైపు కృష్ణ తన పక్కనే నిలబడి వాళ్ళ వాదన కరెక్ట్ అంటే నా వాదన కరెక్ట్ అని రెచ్చిపోతున్నట్లుగా ఊహించుకుంటాడు। చివరికి తేరుకొని తల పట్టుకొని కూర్చుంటాడు। మరోవైపు రేవతి కృష్ణని పైకి తీసుకెళ్లి, నువ్వు చేస్తున్న పని ఏంటో నీకు అర్థమవుతుందా? ఎవరికి ఎదురు వెళ్తున్నావో తెలుస్తుందా? నీ కాపురం నాశనం అయిపోతుంది, నందిని విషయాన్ని వదిలేసి అంటూ రేవతి ఏడుస్తూనే తిడుతుంది। అయితే కృష్ణ ఆవేదనగా, పాపం నందిని అత్తయ్య, ప్లీజ్ మీరా అలా అనద్దు, నేను ఎలాగైనా సమస్యని పరిష్కరిస్తాను। ఏసీపీ సార్ మీదకు సమస్య రాకుండా, భవానీ అత్తయ్యకు ఏసీపీ సార్కి మధ్య సమస్య రాకుండా చూసుకుంటూ అంటూ రిక్వెస్ట్గా మాట్లాడుతుంది కృష్ణ। అయినా రేవతి కోపంగానే దిగులుగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। అయితే రేవతి మాటల్లో కృష్ణకు మరో విషయం అర్థమవుతుంది, నందిని పెళ్లి చేస్తాను అని అక్కకి మురారి మాట ఇచ్చాడు కృష్ణ అని రేవతి చెప్పడంతో కృష్ణ ఆలోచనలో పడుతుంది। నందిని పెళ్లి చేస్తాను అని అక్కకి మురారి మాట ఇచ్చాడు కృష్ణ అని రేవతి చెప్పడంతో కృష్ణ ఆలోచనలో పడుతుంది। మరోవైపు మురారి మదన పడటం గమనిస్తున్న కృష్ణ, అంటే ఇటు పెద్దమ్మ ఇచ్చిన మాట లేక నాకు ఇచ్చిన మాట అని ఆలోచిస్తున్నారా ఏసీపీ సార్? ముందు నేను గౌతమ్ నందుల ప్రేమ విషయం మీకు చెప్పి ఉండాల్సింది, నాదే తప్పు అయ్యింది అని బాధపడుతుంది। దగ్గరికి వెళ్ళి ఏసీపీ సార్ మీరు టెన్షన్ పడద్దు, పెద్దమ్మ దగ్గర మీకు చెప్పు చెడ్డ పేరు రాకుండా మొత్తం బాధ్యతంతా నా మీద వేసుకుంటాను, నాకు నందు జీవితమే ముఖ్యం, ఎలాగో ఏడాది వెళ్లాల్సిన దాన్ని ముందే వెళ్ళిపోతానేమో, అంతే కదా, మీరు టెన్షన్ పడద్దు అంటుంది ధైర్యంగా, టెన్షన్ పడద్దు అని ధైర్యంగా కూడా చెప్తుంది। ఆదివారం రానే వస్తుంది, ఇక తర్వాయి రోజు ఒక రోజు గడుస్తుంది, ఆదివారం రానే వస్తుంది। ఉదయాన్నే ఇటు కృష్ణ అటు భవానీలు నా కోరిక నెరవాలి అంటే నా కోరిక నెరవేరాలి అంటూ దేవుడిని మొక్కుకుంటారు, నేనే గెలుస్తాను అని ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటారు కూడా। ఇక కాసేపటికి మురారి ఈశ్వర్ ప్రసాద్ హాల్లో ఉంటే ముకుంద భవానీలు రెడీ అయ్యి వస్తారు। మురారి అంతా సిద్ధం కదా, మీరు పదండి నేను నందినిని తీసుకువస్తాను అంటుంది భవానీ। ఇంతలో కృష్ణ మెట్లు దిగడం చూసి తను వస్తుంది జాగ్రత్త తెలియకూడదు అంటుంది మురారి। ముకుంద ఒకే కారులో వెళ్తుంటే కృష్ణ వాళ్ళని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది మురారి ముకుంద మాటలు వినకుండా చెవిలో బ్లూటూత్ పెట్టుకున్నాడని దాన్ని లాగేసుకుని కారు డ్రైవ్ చేయమంటుంది ముకుంద। బహుశా ఆ బ్లూటూత్తో కృష్ణ మురారి ఒక్కటిగా ప్లాన్ చేశారో ఏమో తెలియదు, కానీ కాస్త దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్కి మురారి వాళ్ళ కారు కనిపించడం మానేస్తుంది। ఏమైంది ఆపారు అంటుంది కృష్ణ ఆటో డ్రైవర్తో। ఆ కారు కనిపించడం లేదమ్మా అంటాడు డ్రైవర్. పాపం నిస్సహాయంగా బాధతో ఆటో దిగి తల పట్టుకుంటుంది కృష్ణ. ఇక ప్రసాద్ వాళ్ళు కళ్యాణ మండపంలో నందిని చేసుకోబోయే కిరణ్ కుటుంబానికి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఆ కళ్యాణ మండపం ఎక్కడుందో కృష్ణకు మాత్రం తెలియట్లేదు. కృష్ణ ముకుంద మురారి ఈరోజు అయితే ఇదేనండి ఎపిసోడ్. తర్వాయి భాగం రేపటి ఎపిసోడ్లో చూద్దాము, మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.